హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ ఫ్రెండ్స్, మనం చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సమయం అనేది ఆసన్నమైంది. ఎందుకంటే ఇటీవలే ప్రభుత్వం ప్రకటించినటువంటి గురుకుల ఫలితాలలో దాదాపు 5 అభ్యర్థులు విజేతలుగా నిలవడం జరిగింది. సో వీరందరూ కూడా ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ సబ్స్క్రైబర్ కావడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. సో వీ 5 అభ్యర్థులు కూడా ఈ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో అప్లోడ్ చేసినటువంటి ఇటు జేఎల్ కానీ డిఎల్ సిలబస్ సంబంధించిన ప్రతి టాపిక్ బిడ్ బ్యాంక్ను ఉపయోగించుకొని వీరు ఈరోజు విజేతలుగా నిలిచారు. సో వారందరూ కూడా ముందుగా ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ తరఫున నా తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా బిగ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో మీరు విజేతలు నిలిచినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ 5 అభ్యర్థులలో 3 అభ్యర్థులు ఇటు గురుకుల డిగ్రీ కామర్స్ లెక్చరర్ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. మిగిలిన 2 అభ్యర్థులు గురుకుల కామర్ జేఎల్ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ 5 అభ్యర్థుల్లో 1 అభ్యర్థి దాదాపు 4 ఉద్యోగాలను సంపాదించడం జరిగింది. నిజంగా ఇది చాలా గ్రేట్ అండి. ఇక ఈ 5 అభ్యర్థులలో 2 అభ్యర్థులు అటు కామర్స్ జేఎల్ పోస్టు ఇటు డిఎల్ పోస్ట్ని కూడా సాధించడం అనేది నిజంగా నాకు చాలా చాలా గర్వంగా ఉంది. సో మీ అందరు కూడా మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ సబ్స్క్రైబర్ కావడం, మనం అప్లోడ్ చేసినటువంటి బిడ్ బ్యాంక్ అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని మీరు విజేతలుగా నిలిచి ఈ ఉద్యోగాలను సాధించడం అనేది చాలా చాలా గర్వంగా ఉంది. సో మీ అందరు కూడా మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మీ విజయం అనేది మన ఛానల్లోని ప్రతి సబ్స్క్రైబర్కి ఒక ప్రేరణ ఇస్తుంది, తర్వాత మోటివేషన్ కల్పిస్తుంది. మరింత మంది ఈ మన బిడ్ బ్యాంక్ని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో విజేతలుగా మారతారనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి 1:2 డెమాన్స్ట్రేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చాలామంది ఎంపికయ్యారు. అందులో కొంతమంది విజేతలు నిలిస్తే కొంతమంది విజయం సాధించలేకపోయారు. కొంత మైన్యూట్ అంటే 1.5 మార్క్తోని మీరు ఉద్యోగం కోల్పోయి ఉంటారు. సో మన అకాడమీలోని, మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలోని బిడ్ బ్యాంక్ని అట్లనే కంటిన్యూగా చూడండి. రాబోయే ఉద్యోగాల్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎందుకంటే మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభ్యర్థులందరికీ అంటే కామర్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అభ్యర్థులకు వెన్నంటి ఉండి వారిని విజేతలుగా మలచడం అనేదే మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నిజంగా మొదటి స్టెప్లోనే మనం విజయం సాధించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడగానే చాలామంది కోచింగ్ సెంటర్లు అంటే హైదరాబాద్లో కానీ ఇతర ప్రదేశాల్లో, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రదేశాల్లో చాలామంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కోచింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు ఒక్కొక్కరి వద్ద 20,000-30,000 వరకు వసూలు చేసి కొందరు ఆన్లైన్లో కొందరు ఆఫ్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ మనం 1 రూపాయి బెనిఫిట్ కూడా ఆశించకుండా, 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇటు గురుకుల కానీ రెగ్యులర్ జేఎల్ సంబంధించిన కామర్ జూనియర్ లెక్చరర్ సిలబస్, ఇటు 7 వరకు డిగ్రీ లెక్చరర్ సిలబస్ సంబంధించిన ప్రతి టాపిక్ పైన మనం వీడియోను రూపొందించి అప్లోడ్ చేసాం. ఆ వీడియో బిడ్ బ్యాంకులన్నిటి కూడా ఈ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకున్నారు, విజయం సాధించారు. నిజంగా మీ విజయంలో మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ పాత్ర, డాక్టర్ ఎం మల్లారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క పాత్ర ఉన్నందుకు నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో వీరందరూ కూడా తెలియజేయడం జరిగింది. మీ యొక్క బిడ్ బ్యాంక్ అనేది మాకు చాలా ఉపయోగపడిందని తెలియజేసినప్పుడు నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ను 4 షేర్ చేయడం మంచిది, అది వారికి ఉద్యోగాన్ని సాధించడానికి ఉపయోగపడినప్పుడు ఇంకా మనం చాలా గర్వంగా ఫీల్ కావచ్చు. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా రానటువంటి సంతోషం ఇప్పుడు నాకు కలుగుతుంది. సో నన్ను కూడా చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్కు ఇన్వైట్ చేశారు. మీకు చాలా రెమ్యునరేషన్ ఇస్తాం సార్, మా దగ్గర చెప్పండి ఇన్వైట్ చేశారు. బట్ నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక రెగ్యులర్ లెక్చరర్, ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాను, నేను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ ఇవ్వలేను. కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే నా ఫ్రీ టైం అంతా కూడా యూటిలైజ్ చేసుకొని బిడ్ బ్యాంక్ రూపొందించి మొత్తం నా ఛానల్ అప్లోడ్ చేశాను. చాలామంది ఫ్రీగా అంటే ఎటువంటి ఫీజు లేకుండా వీడియోలన్నీ కూడా ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ఈరోజు ఇంతమంది విజయం సాధించారు. ఇంకా మిగిలిన వారు కూడా ఉండొచ్చు, బట్ వారి దగ్గర నా నెంబర్ లేక మనకు సమాచారం ఇప్పటివరకు తెలియలేదు. మనకు సమాచారం ఇచ్చిన 5 అభ్యర్థులను, విజేతలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి విజేతలు మన ఛానల్ పట్ల ఏం చెప్పారు, వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, వారు ఎన్ని ఉద్యోగాలు సాధించారు,
వారు ఏ ప్రాంతం నుంచి ఉన్నారు, అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు అనేది మనం బ్రీఫ్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. సో మొదటి అభ్యర్థి డి ప్రసన్నలక్ష్మి, రెండవ అభ్యర్థి కాశప్ప, థర్డ్ అభ్యర్థి ఎవరంటే ఎం అంజనేయులు. ఈ ముగ్గురు కూడా డిఎల్ పోస్ట్కి ఎంపిక అయ్యారు. ఇందులో ఇద్దరు అటు జేఎల్ ఇటు డిఎల్ కూడా ఎంపిక కావడం జరిగింది. తర్వాత జి రామకృష్ణ గారు, తర్వాత ఎం ప్రసన్నలక్ష్మి గారు, ఈ ఐదుగురు అభ్యర్థులతో పాటు ఇంకా చాలామంది ఉండుంటారు. ఒకవేళ మీరు మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ బిడ్ బ్యాంక్ ఉపయోగించుకొని విజేతలు అయినట్లయితే, ఇక్కడ నేను క్రింద నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను, దానికి వాట్సాప్కి పెట్టండి. మీ వీడియోలు చూశాను సార్, నేను కూడా విజయం సాధించానని ఒక మాట చెప్పండి చాలు, మిమ్మల్ని కూడా ఈ ఛానల్ నేను హైలైట్ చేస్తాను. మిగతా అంటే ఎందుకు ఇలా చెప్పడానికి నేను ఈ వీడియోని ముందుకు తీసుకురావడం జరిగిందంటే, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ప్రిపేర్ అవుతారు, వారు కూడా విజేతలుగా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ విజయం వెనుక ఏంటి, ఎఫర్ట్ ఎలా పెట్టారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక మొదటి అభ్యర్థి ఎవరంటే డి ప్రసన్నలక్ష్మి గారు. వీరు ప్రిపేర్ అవుతున్నప్పటి నుంచి కూడా నాకు ఫోన్ చేస్తూ ఉండేవారు. సో ప్రసన్నలక్ష్మి గారు గురుకుల కామర్స్ డిఎల్ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. సో వారు ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ అంటే డిచ్పల్లి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్నారు. వారు టీఎస్ సెట్ను క్వాలిఫై కావడం జరిగింది. నేటివ్ ప్లేస్ అనేది నిజామాబాద్. అయితే వీరు కూడా మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ సబ్స్క్రైబర్. అయితే వీరు నాకు 1:2 ఎంపిక కాగానే మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే తను ప్రిపేర్ అయిన విధానాన్ని నాకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడే అనుకున్నా తప్పకుండా వీరు 1:2 విజేతగా నిలుస్తారని నేను అదే రోజు నేను నమ్మకం వ్యక్తపరిచాను. అలాగే విజయం సాధించారు. ఇక వారు నాకు ఫోన్ చేసి చాలా విషయాలు చెప్పారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారనేది. ఈ ప్రసన్నలక్ష్మి గారు యొక్క ప్రిపరేషన్ విధానం అనేది అప్కమింగ్ జనరేషన్కి ఒక మంచి మోటివేషన్. ఎందుకంటే తను నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక ప్రెగ్నెంట్, ఆ నోటిఫికేషన్ వెలువడి అప్లై చేసిన తర్వాత తను డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ కావడం జరిగింది. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, కోచింగ్ ఎలా తీసుకోవాలి, నేను జాబ్ సాధించాలనే సంకల్పంతో ఆలోచిస్తూ యూట్యూబ్లో వెతికినప్పుడు సడన్గా మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ నేను అప్లోడ్ చేసిన బిడ్ బ్యాంక్ వీడియో తనకి రావడం, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మనం ప్రతి టాపిక్ను క్లియర్గా 1 by 1 సీరియల్ నెంబర్తో సహా ఇస్తూ నేను అప్లోడ్ చేయడం జరిగింది. తను ఈవెన్ డెలివరీ హాస్పిటల్లో ఉన్నటువంటి 5-6 డేస్ కూడా ఆ బెడ్ పై నుండి నా వీడియోని చూస్తూ నేను ప్రాక్టీస్ చేశాను సార్ అని నాకు చెప్పడం జరిగింది ఫోన్లో. నిజంగా అంటే మీరు ప్రిపేర్ అయిన విధానం అనేది చాలామంది నిరుద్యోగులకు ఒక మంచి ప్రోత్సాహం. ఇంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు తప్పకుండా విజేతలు నిలుస్తారనే దానికి మీరు ఒక నిదర్శనం అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు మా సబ్స్క్రైబర్ అయినందుకు నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు ఒక ఉద్యోగాన్ని సాధించడం, అది కూడా డిగ్రీ లెక్చరర్ అనేది ఇప్పుడు ఇటీవల ప్రకటించిన ఫలితాలన్నింటిలో టాప్ మోస్ట్ పోస్ట్గా అది. డిగ్రీ లెక్చరర్ అనేది గెస్టెడ్ జాబ్. ఇక హైయెస్ట్ స్కేల్ ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే డిఎల్ఏ. కాబట్టి మీరు అంత మంచి ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక్కడ కనబడుతున్నటువంటి చిన్న పాప నిజంగా అదృష్టవంతురాలు. ఆమెతోనే అంటే ఆమె పుట్టిన తర్వాతనే మీరు ప్రిపేర్ కావడం, సీరియస్గా చదవడం, ఉద్యోగం సాధించడం అనేది ఆ పాపకు ఒక మెమొరీ ఉంటుంది. సో ఈ వీడియోని వీలైతే ఆమె పెరిగిన తర్వాత చూపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీకు ముందుగా హార్టి కంగ్రాచులేషన్. డి ప్రసన్నలక్ష్మి గారు మనకు ఒక వీడియో ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు వారి యొక్క ఓన్ మా సొంత మాటల్లో. దాన్ని నేను లాస్ట్లో ప్లే చేస్తాను, తన సొంత మాటలు మీరు వినండి, నిజంగా ఇన్స్పైర్ అవుతారు. ప్రసన్నలక్ష్మి గారు మీకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్. మీరు పడిన కష్టం తర్వాత సాధించిన విజయం అనేది చాలామందికి ఇన్స్పిరేషన్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంగ్రాచులేషన్. సో మీరు రేపు జాయిన్ అయిన తర్వాత విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారని, మీరు కూడా తోచినంత మేరకు ఫ్రీగా ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక రెండవ అభ్యర్థి ఎవరంటే కాశప్ప గారు. ఇక వీరి గురించి చాలా చెప్పాలి నేను. వీరు ఇటు గురుకుల కామర్స్ జేఎల్ ఇటు డిఎల్కి ఎంపిక కావడంతో పాటు మరొక 2 ఉద్యోగాలు అంటే మొత్తం 4 ఉద్యోగాలు సాధించినటువంటి ఘనుడు అని మనం చెప్పచ్చు కాశప్ప గారిని. ఈ కాశప్ప గారు గురుకులానికి సంబంధించిన 4 ఉద్యోగాల విజేతగా నిలిచారు. అందులో మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్ తరపున కామర్ జేఎల్ డిఎల్కు మన బిట్స్ ఉపయోగపడినట్టుగా వారు తెలియజేశారు. ఇక వీరు ఎక్కడి నుండి అంటే నారాయణపేట జిల్లా నుండి వీరు ఉన్నారు కాశప్ప గారు. సో వీరు మన సబ్స్క్రైబర్ కావడం చాలా ఆనందంగా ఉంది. వారు కామర్ జేఎల్ డిఎల్లో మన ఛానల్ యొక్క పాత్ర ఉంది అని చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో వారు కొన్ని వర్డ్స్లో మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ ఫీడ్బ్యాక్ ఒకసారి చూద్దాం. యువర్ ఛానల్ ప్లేడ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ మై సక్సెస్ సార్.
ఎస్పెషల్లీ బిట్స్ ఆన్ చాప్టర్ వైజ్ ఆర్ మోస్ట్ వాల్యుయబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ టుడే. నిజంగా మీ వర్డ్స్ ఎన్ని వేలు పెట్టి నా రానటువంటి ఆనందాన్ని ఇస్తున్నాయండి. నిజంగా హ్యాట్స్ అప్ అండి. మీరు కూడా మీకు ఇంకా నలుగురికి మీ యొక్క నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తూ మంచి విద్యార్థులను తయారు చేసే విధంగా మీ టీచింగ్ చేయాలని కోరుతూ, మీరు తప్పకుండా 4 ఉద్యోగాల్లో తప్పకుండా డిఎల్నే ఎంపిక చేసుకుంటారు, ఎందుకంటే అది టాప్ లెవెల్ పోస్ట్ కాబట్టి. సో వీరు సాధించిన 4 ఉద్యోగాల్లో కామర్స్ గురుకుల జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ 4 కూడా సాధించారు. నిజంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్ అండి. ఇంత గొప్ప విజయం సాధించడానికి మీరు మీ యొక్క మీరు పడ్డటువంటి కష్టమని నేను అనుకుంటున్నాను. సో మీ కష్టంలో మీ విజయంలో మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ పాత్ర ఉందని తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ బిట్స్ను సద్వినియోగం చేసుకొని మీరు విజేతగా నిలిచినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక 3వ అభ్యర్థి ఎవరంటే ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు కూడా 2 ఉద్యోగాలను సాధించడం జరిగింది, అంటే గురుకుల కామర్ జేఎల్, తర్వాత డిఎల్. ఈ రెండింటికి సంబంధించిన సిలబస్లో 7 సబ్జెక్టుల వరకు ఒకే సిలబస్ ఉంది కాబట్టి అది జేఎల్కి ఉపయోగపడుతుంది, ఇటు డిఎల్కి ఉపయోగపడుతుంది. వీరు కూడా ప్రతి బిట్ బ్యాంక్ను ఉపయోగించి చదువుకొని సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిచారు. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్ సార్. సో ఆంజనేయులు గారు, మీరు కూడా 2 జాబ్లను సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఆంజనేయులు గారు వనపర్తి జిల్లా నుండి ఉన్నారు. సో వీరు కూడా మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ సబ్స్క్రైబర్. సో వీరు సింపుల్ ఒకటే లైన్లో మనకు చెప్పారు, విత్ యువర్ వీడియోస్ ఐ గాట్ దీస్ సార్ అని అని చెప్పారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్ టు యూ ఆంజనేయులు గారు. మీరు ముందు ముందు మంచి విద్యార్థులను తయారు చేయడానికి చాలా కష్టపడి మీరు టీచింగ్ అనే ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తారని కోరుతున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక 4వ అభ్యర్థి ఎవరంటే జి రామకృష్ణ గారు. వీరు జోగులాంబ గద్వాల నుండి ఉన్నారు, నేటివ్ ప్లేస్. వీరు 2 ఉద్యోగాలను సాధించడం జరిగింది, అందులో గురుకుల కామర్ జేఎల్ పోస్ట్కి ఎంపిక కావడం జరిగింది. దీంతోపాటు పీజీటీ కూడా వీరు సెలెక్ట్ కావడం జరిగింది. 2 ఉద్యోగాలు సాధించిన ఘనుడిగా మన రామకృష్ణ గారిని కూడా చెప్పవచ్చు. సో ఇందులో తప్పకుండా వారు గురుకుల కామర్ జేఎల్ మాత్రమే ఎంపిక చేసుకుంటారని తెలుసు, ఎందుకంటే ఇది హైయెస్ట్ లెవెల్ పోస్ట్ కాబట్టి. సో వీరు జోగులాంబ గద్వాల నుండి, వీరు కూడా మన సబ్స్క్రైబర్ కావడం చాలా ఆనందంగా ఉంది. వీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే నాకు చాలాసార్లు కాల్ చేసి మీ వీడియోలు చాలా బాగున్నాయి సార్ అని చెప్పినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను వీడియోలు చేస్తున్నప్పుడే అనుకునేవాడిని, తప్పకుండా మన బిట్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా విజేతలుగా నిలుస్తారు ఫ్యూచర్లో అని అనుకునేవారు. నేను ఏదైతే అనుకున్నానో అది నిజమైపోయింది. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్ రామకృష్ణ గారు. వీరు కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు బిగినర్స్ అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఈజీ టు అండర్స్టాండ్ సార్ అని మనకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ రామకృష్ణ గారు. మీ యొక్క కెరియర్ మంచిగా ప్రారంభించాలని, మీరు కూడా ప్రతిరోజు మంచిగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. సో టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎవ్రీడే మనం స్టూడెంట్గా ఉండి చదివినప్పుడే ఆ ప్రొఫెషన్ అనేది కంటిన్యూ అవుతుంది, అంటే చాలా బాగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీరు కూడా హార్డ్ వర్క్ చేసి మీ కొత్త కెరియర్ను కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక 5వ అభ్యర్థి ఏంటంటే, ఇక్కడ మొదటి అభ్యర్థి డి ప్రసన్న లక్ష్మీ ప్రసన్న. 5వ అభ్యర్థి కూడా ఎం లక్ష్మీ ప్రసన్న. ఇద్దరు లక్ష్మీ ప్రసన్నలు మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీకి సబ్స్క్రైబర్గా ఉండడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇద్దరు కూడా విజేతలు సాధించడం అనేది ఇంకొక కోఇన్సిడెన్స్. ఒకరేమో నిజామాబాద్ నుండి, ఇంకొకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి నుండి ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. డి లక్ష్మీ ప్రసన్న, ఎం లక్ష్మీ ప్రసన్న, ఒకరు డేఎల్, ఒకరు జేఎల్ ఎంపిక కాబడ్డారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. సో వీరు గురుకుల కామర్ జేఎల్కి ఎంపిక కావడం జరిగింది. గతంలో వీరు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇప్పుడు ప్రజెంట్ ఆటోనామస్ కాలేజ్, ఉత్తర తెలంగాణలో ఫేమస్ కాలేజ్ ఏంటంటే ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. పెద్ద కాలేజ్ ఇది, తెలంగాణలో కూడా టాప్ ఫోర్ ఫైవ్లో ఉంటుంది ఈ కాలేజ్. ఆ కాలేజ్లో కామర్స్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా వీరు పనిచేశారు. సో వీరు కూడా మన ఛానల్ అప్లోడ్ చేసిన బిట్ బ్యాంక్ను రెగ్యులర్గా చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ విజేతగా నిలిచినందుకు వీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో వీరి ప్లేస్ గోదావరి కని, పెద్దపల్లి జిల్లా. సో వీరు కూడా ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ సబ్స్క్రైబర్. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్ అండి. మీ కొత్త కెరియర్ అనేది సజావుగా సాగాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ప్రతిరోజు మీ అభ్యర్థులందరూ కూడా ప్రతిరోజు చాలా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అయ్యి క్లాస్కి వెళ్ళాలి. ఏదో
అరకొరగా ప్రిపేర్ ఎప్పుడు కూడా వెళ్ళకండి, ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది డిఫరెంట్ ప్రొఫెషన్, అనేది చాలా డిఫరెంట్ వన్. మిగతా ప్రొఫెషన్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. మనం ప్రతిరోజు విద్యార్థుల ముందర నిలబడాలంటే ఒక 3-4 రోజులకు సంబంధించిన క్లాసులు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి, అంత అడ్వాన్స్డ్గా ఉండాలి. సో దీనికి సంబంధించి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీ 5 అభ్యర్థులు కూడా బిగ్ హార్టీ కంగ్రాచులేషన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరు కూడా రేపటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోబోతున్నారు. సో దానికి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ కెరియర్స్. సో ఇక్కడ మనకు ఒక వీడియో రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది డి ప్రసన్న లక్ష్మి గారు. వారి వీడియో రెస్పాన్స్ని వారి మాటల్లో మనం విందాం. సో హలో డాక్టర్ ఎం మల్లారెడ్డి సార్, రియల్లీ హ్యాపీ టు సే ఐ గాట్ ఎ డిగ్రీ లెక్చరర్ జాబ్ ఇన్ గురుకుల. సో దిస్ అచీవ్మెంట్ రియల్లీ హెల్ప్ విత్ విత్ యువర్ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ వీడియోస్. అసలు నిజంగా చెప్పాలంటే సార్, జన్మల రుణపడి ఉంటాం సార్ మీకైతే. మీరు చెప్పిన క్లాసెస్ నాకు ఎంతో ఎంతో యూజ్ అయ్యాయి. నేను అప్పుడే నాకు అసలు 3 మంత్స్ బేబీ డెలివరీ అయ్యాను. నాకు ఎట్లా ప్రిపేర్ అవుదామంటే నా బాడీ సపోర్ట్ చేయలేదు, ఇంకా క్యూర్ కాలేదు. నేను చిన్న బేబీ, ఇంకా 3 ఇయర్స్, అప్పటికి నా బాబు 2.5 ఇయర్స్. సో వాళ్ళిద్దరి కేరింగ్, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా బుక్స్ చదువుకోవాలి అనే టైంలో మీ క్లాసెస్, మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్. రియల్లీ రియల్లీ మీలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్, మిమ్మల్ని చూసినా సార్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది వేరే వాళ్ళకి షేర్ చేయడం, వేరే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చూడడం అనేది రేర్ పర్సన్స్ ఉంటారు సార్ మీలాగా. సో ఎస్పెషల్లీ ఒక జాబ్ పర్పస్కి మీరు వీడియోస్ కానీ సబ్జెక్ట్ టాపిక్ వైజ్గా డీటెయిల్గా మీరంతా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ప్రిపేర్ చేస్తే మాకోసం ఇంతమంది ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యేలా చేశా వీడియో చేశారు సార్. రియల్లీ రియల్లీ చాలా గ్రేట్ సార్ మీరు. మీరు చేసిన క్లాసెస్ వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఎంతో సక్సెస్ అయ్యాను. అసలు నేను నా బేబీకి ఫీడు ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ వినేదాన్ని, నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వినేదాన్ని. ఆ బుక్ చదువుదామంటే నేను అసలు నాకు అప్పటికి నేను సెట్ కాలేను, నేను ఇంకా క్యూర్ కాలేదు నా హెల్త్. కానీ మీ వీడియోస్ వల్ల అసలు నాకు చాలా హెల్ప్ అయింది సార్ రియల్లీ. నా సక్సెస్లో మీ ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ మీరు కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ సార్. రియల్లీ రియల్లీ యు ఆర్ ది గ్రేట్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎన్నో మాటలు చెప్పాలని ఉంది, అసలు చెప్పడానికి కూడా మాటలు సరిపోవు సార్ మీలాంటి పర్సన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ. సో అదండి డి లక్ష్మీ ప్రసన్న గారు, గురుకుల కామర్స్ డిఎల్కి ఎంపికైనటువంటి అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్. సో వారి మాటలు నిజంగా మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. సో ఎవరైతే అభ్యర్థులు నాకు టైం లేదు, నేను ఎట్లా ప్రిపేర్ కావాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా అనేది ఆలోచించకుండా మనం ఎక్కడి ఉంటే అక్కడ మన సంకల్పం అనేది గట్టిగా ఉన్నప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నా, అది హాస్పిటల్ ఉన్నామా, తర్వాత వర్క్ చేస్తున్నామా, డ్యూటీ చేస్తున్నామా, ఎక్కడైనా సమయం ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యి విజేతగా నిలవచ్చు అనేదానికి డి లక్ష్మీ ప్రసన్న గారు, గురుకుల కామర్స్ డిఎల్ పోస్ట్కి ఎంపికైనటువంటి అభ్యర్థి, వారి మాటలే మనకు చాలా మోటివేషన్ స్ఫూర్తినిస్తున్నాయి. ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగిస్తూ మిగతా అభ్యర్థులు కూడా ప్రిపేర్ కావాలి. ఇక ఎవరైతే అభ్యర్థులు విజయం సాధించలేకపోయారో, 1:2 వెళ్ళి మీకు జాబ్ కోల్పోయారో, వారందరూ ఎవ్వరు కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు. మీ ప్రిపరేషన్ అట్లే కొనసాగించండి. మీరు జాబ్ అనేది 0.5 మార్క్స్, 1 మార్క్లోనే కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే ఈరోజు మీరు విజేతలు నిలిచేవారు. ఇంకా మనకు ముందు అంటే ఇటీవల వచ్చిన 9,000 నోటిఫికేషన్ అని చాలా పెద్దది, కా అంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, బట్ మళ్ళీ ఒక 1-2 ఇయర్స్లో మనకు మొత్తం తెలంగాణలో 1,000 మంది రిటైర్ కాబోతున్నారు. మళ్ళీ వేకెన్సీలు అనేది ఎరైజ్ అవుతాయి, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే కామర్స్ అభ్యర్థులు ఉన్నారో మీ ప్రిపరేషన్ అలా కొనసాగించండి. మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీని మరింత మందికి చేరువయ్యేలా నాకు హెల్ప్ చేయండి, వారితో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఇందులో ఉన్న బిట్ బ్యాంక్ అనేది అట్లాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇక మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, అంటే జేఎల్ కానీ, డిఎల్ కానీ, జేఏఓ కానీ, అంటే ఇటు మున్సిపల్ జేఏఓ కానీ,
తర్వాత ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించిన జేఎఫ్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కామర్స్ దానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ నేను ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. త్వరలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా చాలా సులభంగా పాఠాలు నేర్పాలనేది నా యొక్క ఉద్దేశం. సో వారికి కూడా టాపిక్ వైజ్గా పాఠాలను వీడియో రూపంలో రూపొందించి నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులు ఎంకామ్ ప్రిపేర్ అవుతుంటారు, ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్, సో సిపి గేట్ అంటాం దాన్ని. ఆ సిపి గేట్ సంబంధించిన ఎంకామ్ ఎంట్రన్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి బిడ్ బ్యాంక్ను కూడా రూపొందించి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయండి. సో మనం ముందు ముందు మరింత మందిని విజేతలుగా మలచడానికి ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ మరియు డాక్టర్ ఎం మల్లారెడ్డి నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉంటారు. నా ప్రయత్నాన్ని మరికొంత మీ సపోర్ట్ ద్వారా మోటివేట్ చేయండి. మనందరం కూడా కలిసి మన ఛానళ్ళు ఇంకో లెవెల్కి తీసుకెళ్దాం, మరింత మంది విజేతలను మార్చడానికి ప్రయత్నం చేద్దాం, కలిసి ప్రయత్నం చేద్దాం. సో ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా కొంతమంది మన ఛానల్ బిడ్ బ్యాంక్ చూసి విజేతలు మారిన వారు నేను బిగినింగ్లో నా నెంబర్ కూడా మెన్షన్ చేశాను, ఆ నెంబర్కి మీరు పెట్టండి మెసేజ్, మేము కూడా విజేతలయ్యాము సార్, నేను కూడా ఈ జాబ్ సాధించామని ఒక మాటలో చెప్పండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.